పదహారో అధ్యాయం ఆదికాండం 10వ వచనం ఒకసారి చూద్దామండి. పదహారో అధ్యాయం 18వ వచనం ముందు చూద్దాం, తర్వాత వెరీ గుడ్ 18వ అధ్యాయం 11వ వచనం ఆదికాండం 18వ అధ్యాయం 11-12 వచనాలు. అబ్రహామును షారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. షారాకు స్త్రీ ధర్మము నిలిచిపోయింది గనుక, షారా నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగుతుందా? నా యజమానుడు కూడా ముసలివాడైపోయాడు కదా అని తనలో నవ్వుకొనెను. 12వ వచనం, వెరీ గుడ్. లాస్ట్ వీక్ చెప్పాను ఇదంతా మీకు. ఈరోజు ప్రపంచ పరిస్థితులు అస్తవ్యస్తం అవడానికి గల ప్రధాన కారణం అవ్వ అని చారిత్రాత్మక పుస్తకం అనేటువంటి బైబిల్ బట్టి క్రైస్తవులమైన మనం అంతా చెప్పగలం, సమాజానికి బోధించగలం. అప్పుడు షారా అనుకుంటుంది, నేను ముసల్దాన్ని అంటే దేవుడిని నమ్మలేని వ్యక్తిగా షారా మనకు అనిపించింది. లాస్ట్ వీక్ చెప్పాను మీకు, షారా విశ్వాసులకు తల్లి అని చెప్పబడలేదు. అవ్వ జీవము గల ప్రతివానికి తల్లి అని చెప్పబడింది బైబిల్లో. అవ్వ జీవము గల ప్రతివానికి తల్లి. అవ కూడా తప్పు చేసింది. అవ తప్పు చేయలేదు అని మనం అనకూడదు. నేను ఆ కార్నర్లో లైట్లు వెలిగించి ఈ ప్రొజెక్టర్ ముందు ఈ స్క్రీన్ ముందు లైట్లు ఆపాను. ఆ లైటును ఆపేసి ఆ చివరి లైట్లు, చివరి లైట్స్ ఉన్నాయి కదా, వేసుకోండి. బైబిల్ ఏం కనపడుతుంది మీకు? ఈ స్క్రీన్ ముందు ఈ లైట్ ఆపండి, ఆడవాళ్ళ పక్క లైట్ ఆపండి, క్లారిటీ ఉండదు కదా మీకు. ఈ లైటు, ఈ లైటు రైట్. మరొక వచనాన్ని చూద్దాం అండి, మళ్ళా మనం మరొక వచనాన్ని చూద్దాం, మరొకసారి చదువుదాం, మరొకసారి చదువుదాం, మరొకసారి చదువుదాం. అదే 18వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం మళ్ళీ చదువుతాం. అబ్రహామును షారాయును బహుకాలము గడిచిన వృద్ధులు, స్త్రీధర్మము షారాకు నిలిచిపోయింది. షారా నేను బలము ఉడిగిన దానను, బలం పోయింది నాకు, బిడ్డలకనే బలం కూడా లేదు నాకు, నేను బలం ఉడిగిన దాన్ని అంటుంది. నాకు సుఖమేంటి? మళ్ళా నా భర్త వల్ల నాకు సుఖమేంటి? నా భర్త వల్ల నేను గర్భవతినా? నాయన వాడిని ఆడకుండా ఎవరు తాలూకా వాడు? కిందకు పంపించేయండి, పిల్లల్ని 3వ ఫ్లోర్ తగిలేయండి. ఎక్కడ ఇక్కడ ఉంచకూడదు పిల్లల్ని. 3వ ఫ్లోర్ తగిలేస్తే అక్కడ ఉంటారు వాళ్ళు. క్లాసు దండ, క్లాస్ వేస్ట్ అయిపోదు కదా. ఇక్కడ ఉంటే వాళ్ళ క్లాస్ ఎవరిని విన్నవరాళ్ళు. ఎవరమ్మా ఇద్దరు పిల్లలు? వాళ్ళిద్దరిని తగిలేయమ్మా, తీసుకెళ్ళు, తీసుకెళ్ళిపోండి కింద ఫ్లోర్కి. 3వ ఫ్లోర్ తగిలేయండి వాళ్ళని. ఎవరున్నారు ఇంకా పిల్లలు? ఎక్కడ ఎవరున్నారు పిల్లలు? 3వ ఫ్లోర్కి పంపించాలి వాళ్ళని. చాలా మంది ఉన్నారన్నమాట అక్కడ కూర్చున్నారు. పండు కిందకే. 3వ ఫ్లోర్కి వస్తున్నారండి దెయ్యాలు. 3వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు జాగ్రత్త కంట్రోల్ చేయండి వాళ్ళని, బయటకు వెళ్ళినవ్వకండి.
లేకపోతే అక్కడ ఎవడో ఉన్నాడట డార్క్లోను. రామా నీడ్చుకెళ్ళాలి, భద్రతలు రావాలి ఇప్పుడు అడిగి. సామాన్యంగా వెళ్తే కదిలేవాడు కాదాడు. వెరీ గుడ్. నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, అలా నవ్వుకుంది, అవిశ్వాసిగా మారింది. అంతే కదండి, శారా అవిశ్వాసిగా మారింది. భోజనం గిన్నెతో పెట్టుకుంటాం లేదా గ్లాస్తో నీళ్ళు పెట్టుకుంటాం లేక మెడిసిన్ పెట్టుకుంటాం. వాడేటప్పుడు ఏమనుకుంటాం చెప్పండి, వాడేటప్పుడు ఏమనుకుంటాం? ఆహారాన్ని చూసి నాకలి తీరుస్తుంది అని తినకముందే నమ్ముతావు, అవునా? గిన్నెలో భోజనం పెట్టుకున్నావు, దాన్ని చూస్తూ నువ్వేమనుకుంటావు? నేను దీన్ని భోజనం చేస్తే నా ఆకలి తీరుతుంది అనుకుంటావు. ఒక గ్లాస్తో నీళ్లు పెట్టుకుంటావు, ఈ నీళ్లు తాగితే తాగకముందే నీ దెప్పకు తీరుతుందని అనుకుంటావు. నీ ముందున్నది తినకముందే విశ్వాసం వచ్చింది, నీ ముందున్న ఆహారాన్ని చూసి తినకముందే నీకు విశ్వాసం వచ్చేసింది దాని మీద, నీ ముందున్న నీళ్లు తాగకముందే నీకు విశ్వాసం వచ్చేసింది నీళ్లు తాగితే నా దప్పికి తీరిపోద్దని. మరి దేవుని మీద ఎందుకర్రా విశ్వాసం రాదు మనకి? మీరే చెప్పండి న్యాయం, మీరు ఆలోచించండి, మీరు కూడా ఆలోచించగలరు కదా. ఒక గిన్నెలో నీళ్లు తాగేటప్పుడు దప్పికి తీరుస్తుందని నమ్మే మీరు, ఒక గిన్నెలో అన్నం తినే మీరు, ఆకలి తీరుతుందని విశ్వాసంతో తినే మీరు, దేవుని మాటలు విన్న తర్వాత కూడా మీకు విశ్వాసం లేదంటే శారాలాంటి జీవితం కాదంటారా మీది? మీది శారాలాంటి జీవితం కాదంటారా? ఇలా ఎంతో మంది ఉన్నారండి బైబిల్లో. ఈరోజు ప్రపంచంలో క్రీస్తుని ఎవరు నమ్మటం లేదండి. దేవుడంటే ఏదో చూసారా, ఫైటింగ్ చేసేవాళ్ళు ఇలా ఇలాగ అనుకుంటారు, అథ్లెటిక్స్లో పాల్గొనేవాడు వరల్డ్ ఛాంపియన్ అంటే పరుగు పందెంలో నేను రావాలని బరిగెత్త ముందు ఇలాగనుకుంటాడు, ఒక ఫుట్బాల్ ఆడేవాడు గోల్ కొట్టిన తర్వాత ఇలాగ అనుకుంటుంటాడు. మీరు చూస్తారు ఈ ఛానల్స్లో, మీరు చూస్తుంటారు ఏమండి, నమ్మకం లేదు దేవుని మీద, మనకు నమ్మకం లేదు. మీరు నిజంగా నమ్మితే ఈ స్థితిలో మీరు ఉండరు. ప్రపంచ క్రైస్తవులు నమ్మితే అసలు ప్రపంచం అంతా క్రైస్తవులు అయిపోదురు. ఉన్న క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు యేసుని నమ్మటం లేదు, దేవుడు తండ్రిని నమ్మటం లేదు. తండ్రి అర్థం కాలేదు క్రీస్తుకు ముందు కనుక యేసుక్రీస్తు వచ్చి తండ్రిని మనకు బయలుపరిచాడు. బైబిల్లోని పుస్తకాలన్నీ చదువుతుంటే దేవుడు అంటూ ఒక ఆయన మహాదేవుడు అని మన కన్నతండ్రి అనే సంగతి మనం వింటున్నాం. ఎంతోమంది బోధకులు బైబిల్ సంగతులు మనకు బోధిస్తున్నారు, కానీ మనలో మార్పు అనేది రానప్పుడు నీకు విశ్వాసం లేదనేది వాస్తవం, మర్చిపోకండి. నీకు మార్పు రావట్లేదు అంటే నీకు విశ్వాసం లేదన్నమాట. తిండి మీద ఉన్న నమ్మకం, నీళ్ల మీద ఉన్న నమ్మకం, నువ్వు తీసుకునే మెడిసిన్ మీద ఉన్న నమ్మకం, నువ్వు వేసుకునే బట్టల మీద నీకున్న నమ్మకం, అన్ని విషయాల్లో నమ్మకంగా నీ భార్య మీద నమ్మకం, నీ భర్త మీద నమ్మకం, నీ పిల్లల మీద నమ్మకం, ఎవరైనా వచ్చి అబ్బాయి నువ్వు అబ్బాయి ఇలాగంటే, మా అబ్బాయి మాత్రం అలాంటివి కాదండి, అంటే ఇటు చూడకుండా పెట్టకుండా. శారా విశ్వాసులకు తల్లి కాలేదు, కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మాత్రం పిలువబడ్డాడు. ఇట్స్ వండర్ఫుల్. అలాంటి విశ్వాసం మీకుందా? ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఒక చోటుకి వెళ్ళి పిలుస్తారు తండ్రివైన అబ్రహామా అని, ధనవంతుడు పిలిచినట్టుగా. తనకు తెలిసిన వ్యక్తి చేత ఒక నీటి బొట్టు తన నాలుకను చల్లార్చమని అడిగినటువంటి ప్రదేశానికి మీరు వెళ్ళిపోతారు. నేను చెప్పాను కదా, కన్ను ముయ్యగానే మొత్తం సందర్భం అంతా అర్థమైపోతాయి. ఏమాత్రం దానికి ఎరగబడిపోయానా, ఏమాత్రం దానికే నోరు బారేసుకున్నానా, ఏమాత్రం దానికే తప్పు చేసేసానా, ఏమాత్రం దానికే చెడిపోయానా? మరి మార్పు నీ అక్కడ నీ నీడ్ ఫుల్ఫిల్ అవ్వదు, నీ బాధ అక్కడేమీ తగ్గదు,
నీ కోరికలు అక్కడ చెల్లవు, శిక్ష మాత్రం అమలు జరుగుతుంది. ఓకే, ఆ పిల్లవాడు పెరిగి నేను అతని ముసలితనం ముందు కుమారుని కట్టాను కదా అని అయిపోయింది. 7వ వచనం 8వ వచనంలో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను అంటే అర్థం ఏంటి? బలము లేని షారా పాలిచ్చిందా? అసలు ముసలివాళ్ళకి పాలు రావండి. ఆ వయసులో అస్సలు పాలు రావండి. దేవుని నమ్మితే, నమ్మగలిగితే జరగనివి జరగకూడనివి ఎవరూ చెయ్యనివి చేసే ఒకే ఒక వ్యక్తి మీ తండ్రి, పరలోకపు తండ్రి. ఆయన ద్వారా అన్నీ జరుగుతాయి. ఆయన మాట అలాంటి మాట ఇచ్చాడండి. ఆయన మీదటికి వస్తాను నీ కొడుకు పుడతాడు అని, కొడుకు పుడతాడన్న దేవుడే కొడుకు పుట్టే ప్రక్రియను ఇద్దరు భార్యాభర్తలు అబ్రహాం శారాల్లో పెట్టాడు. కొడుకు పుట్టగానే పాలిచ్చే ప్రోగ్రామ్ శారాలో పెట్టాడు. అంటే దేవుని మాట అంత నమ్మకమైనదా అని మీరు ఆలోచించండి. బైబిల్ చదువుతా ఉండే ఏమర్థమవుతుంది? బైబిల్ చదివితే ఆ బైబిల్ చదివేస్తారు, లేదా ఒక చిన్న కాగితం తీసుకొని ఒక 4 రెఫరెన్స్లు, ఏదో నేను ఏం చెప్పానో ఆ రెఫరెన్స్లు రాసుకొని ఇంటికి వెళ్ళగా, ఆ రెఫరెన్స్ నేను ఎందుకు చెప్పానో మీకు అర్థం కాదు. ఏదో పెద్ద రాసుకున్నట్టు పండితుల్లాగా రాస్తుంటారు పెన్నులతోటి. ఏమండి రిఫరెన్స్ రాసుకున్న తర్వాత మా ఇంటికి వెళ్ళి చదివానని వాళ్ళు చేయొస్తాండి. నిజంగా ఎత్తండి, అబద్ధంగా ఇస్తారనుకోండి చేయి తీసేస్తాడు మీకు. ఏమండి నేను రాసుకునేవి రిఫరెన్స్లు ఉన్నాయండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రిఫరెన్స్ అన్నిటి చదువుతానండి అని వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా చేతుతారమ్మా? ఒక్కటే మొగళ్ళు, నిజంగా అబద్ధంగా చేయొద్దారనుకోండి అది ఉండదు. వెరీ గుడ్. అంటే స్త్రీలలో ఒకరు పురుషులలో ఒకరు మనకు కనిపించారు. 3వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ప్రిఫరెన్స్లు రాసుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళగానే నేను ఏంటి బైబుల్ చదువుతానంటే దీని గురించి అనేవాడు 3వ ఫ్లోర్లో ఉన్నవాడు చేయొద్దండి. ఆయన ఎలాగా ఎదురుగొండలేడు, స్క్రీన్ మీద ఉన్నాడు. మేము ఎత్తితే కనబడుతుందా కనబడకపోతుంది అంటే మీరు అందరు కనబడుతున్నారు నాకు, కానీ ఎవరు చెయ్యి మాత్రం ఎత్తలేదు. అంటే మహాభక్తులు ఎవరమ్మ వీళ్ళంతా యాక్టింగ్? మరి ఎందుకు రాస్తున్నావు బాబు, నువ్వేం కరణానువే? నువ్వేమైనా కరణానువా రాయడానికి, లేదా డాక్యుమెంట్ రైటర్వా, రచయితవా? ఎందుకు కర్ర రాస్తారు, నటిస్తారు? ఎందుకు నటిస్తారు? కనీసం మీరు ఇక్కడైనా రాస్తున్నారు, అసలు రాయని వాడి సంగతి ఏమంటాం? దీన్ని బట్టి మీ భవిష్యత్తు, మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. మీకు మీరే పరీక్ష చేసుకోండి దేవుడి గురించి. జీవనగడ గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటానండి. వాడు వాక్యం చక్కగా చెప్తున్నాడు, టైంను బాగా పాటిస్తున్నాడు, మంచి సందర్భాలు, ఎన్ని అప్రిషియేషన్స్ వస్తున్నాయి వాడికి. అన్నయ్య మంచి వాక్యం చెప్పారు అన్నయ్య అని. వీడు ఎప్పుడు చదువుతాడు? చాలా పనులప్పు చెప్తానండి వాడికి నేను. వాడు చిన్న ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను పోషించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ నిజంగా వాడు చేసే పనులు దైవికంగా చాలా పనులండి. ఒక పత్రిక రావాలన్నా, ఒక కరపత్రం దిగాలన్నా, నేను మర్చిపోయిన అనేక కార్యక్రమాలు వాడు నాకు జ్ఞాపకం చేస్తే మనం చేయాలని వాడు చెప్తూ ఎప్పుడు చదువుతున్నాడు బైబిల్ వీడు అని ఆలోచిస్తూ ఉంటాను. వాడి ప్రోగ్రామ్ నేను ఇప్పుడు చూసినాం, ఎప్పుడు చదువుతున్నాడు వీడు బైబిల్? మనసున్నవాడు తప్పనిసరిగా చదువుతాడండి. మనసు లేనివాడు ఎప్పుడూ చదవడు. ఈ చదవకపోవటం అనేది మీ కొంప ముంచేస్తుంది ఏదో రోజు తప్పదు. ఎందుకంటే నీకు బలం రావాలి అంటే నీకు విశ్వాసం రావాలి. విశ్వాసంలో ఉంటేనే కదా నువ్వు బలవంతుడు అవుతావు. నీకు అసలు విశ్వాసం లేనప్పుడు నీకు బలం ఏంటి? ఏ బలం లేదు.
ఇకపోతే ఈ విశ్వాసం లేకపోవటంలో ఒక ప్రమాదాన్ని మరి జీవన్ చెప్పాడు అందాక మీకు తంత్రం ఎవరిదది? తంత్రం ఎవరిది? దేవుడిదా మన విరోధిదా? మన విరోధి సైతాను. నీకు ఎప్పుడైతే నమ్మకం లేదో నువ్వు అయిపోయావు అనమాట. అందులో అనుమానం ఏమీ లేదు. ఏ రకంగా అయిపోతాననుకుంటున్నావా? దేవుని మాటలలో జీవించవు, దేవుని మాటల కొరకు బ్రతకలేవు. నేనేం చేయాలో దేవుని కొరకు అని ఆలోచించవు. ఇక నా బ్రతుకు ఇంతే గారు అనుకుంటున్నావు. ప్రపంచాన్ని చూస్తావు, ప్రపంచంలో ఉన్నవని నిజం అనుకుంటావు. ఆ మాయలో ఆ మత్తులో నువ్వు ఎప్పటికీ తేలనంత లోతుల్లోకి వెళ్ళిపోతావు. ఇక నిన్ను ఎవరు తేల్చలేరు, ఇంపాసిబుల్. పాలిచిందా? ఇచ్చిందండి, నమ్మకం విశ్వాసం అది. తంత్రంలో రాళ్ళు రొట్టెలుగా చేసుకుతాను అని అప్పవాది యేసుప్రభుని అన్నప్పుడు అది ప్రేమ గలిగి కాదు, దాని మాటలో పవర్ కాదు, మాయ మాటలు. నిన్ను తప్పు మార్గాన నడిపించటానికి వాడు ప్రయోగించిన మాయ మాట అది. అంతా మాయే కదండి వాడిది. వాళ్ళలో వాస్తవం ఉండదు, నిజం కాదు. అంతా మాయ, అంతా మోసం. ఆ మోసంలో కూరుకుపోతారు వీళ్ళంతా. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఆ పిల్లవాడు పేరు ఇస్సాకు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామును ఐగుప్తు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు నవ్వుట శారా చూచి. ఏమండి, ముందు మాట మాట్లాడుకుందాం. అబ్రహాము విందు చేశాడట కొడుకు పాలు విడవగానే. ఎందుకు? అన్నప్రసరణం. అన్నప్రసరణ కార్యక్రమాన్ని మనం చేస్తుంటాం, భోజనం పెట్టడం. ఎందుకంటే పాలు వాడల్ల వాడి జీవితానికి శాశ్వతం కాదు. బలమైన ఆహారం నా తండ్రి కరుగు చేసిన ప్రకృతిలోని ప్రతి ఆరోగ్యకరమైన భోజనం నా కొడుకుకి తింటాడు. నా తండ్రి కష్టాన్ని, పరలోకపు తండ్రి కష్టాన్ని వాడు అనుభవిస్తాడు. అనుభవించినంత కాలము దేవునికి వందనాలు చెబుతూనే ఉంటాడు. ఏమంటే నేను భోజనం తర్వాత ఫ్రూట్స్ కోసిస్తారో చూస్తాను. తినే ప్రతివాడు కూడా ఈ పళ్ళు టేస్ట్గా ఉన్నాయి, ఈ పళ్ళు కా ఈ పళ్ళు ఏమో చప్పగా ఉన్నాయి అనుకుంటాడేమో కానీ, నేను చూడగానే ప్రతి పండును, ప్రతి పండులోనూ దేవుణ్ణి చూస్తానండి. ద్రాక్షలు ఉన్నాయండి రకరకాలు, అందులో ఒకటి పులుపు ఉంటుంది, ఒకటి తీపు ఉంటుంది. యాపలు ఉంటుందండి, ఏంటండి దాని కలర్ ఏంటి, దాని రుచి ఏంటి? అలానే యాపలు ద్రాక్ష ఒకలాగా ఉండవండి, పైన యాపల్ అని మరొకటి ఉందండి, దాని టేస్ట్ ఏంటండి? పుల్లగా ఉన్నంత మాత్రంలో పుల్లగా ఉన్నవన్నీ ఒకే రుచిలో ఉండవండి, తేడా. చింతపండు పులిపే, ద్రాక్ష నల్ల ద్రాక్షలు పులిపే కొద్దిగా, పైనాపిల్ పులిపే, కానీ పులుపున్నవన్నిట్లోనూ మూడు రకాలైన రుచులు మనం అనుభవిస్తూ ఉంటాం. మరి తినేవాళ్ళకు మనకు అదే మనకు అనుభవపూర్వకంగా తెలుసు. నా తండ్రి కష్టాన్ని నేను తీసుకున్నా. నాకు తండ్రి కూడా పిల్లాడు భోంచేస్తే చాలా ఆనందపడతాడండి. నా పిల్లలు బాగా తినాలి, ఏమీ తినని ఆయన ఏమైనా తినడానికి పిల్లల కోసం ఇచ్చాడు అంటే ఆ తండ్రి ప్రేమను నిత్యము జ్ఞాపకం చేసుకోవడానికే కదా. అవునా? ప్రకృతులు, సముద్రంలో ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఎన్ని చేపలండి. ఏ చేప రుచి మరో చేప రుచితో కలవదండి, తెలుసు కదా. చెరువు చేపల రుచి వేరు, సముద్రం చేపల రుచి వేరు. చెరువు చేపలలో రకాలు వేరు, చెరువు చేపల రకాలలో రుచులు వేరు. సముద్రం చేపలన్నీ ఒకటైనా ఆ చేపలకు జాతులు వేరు, ఆ జాతులకు ఉన్న రుచులు వేరు. ఏంటండి, ఏం చేశాడండి ఆయన?
ఇంత అనుభవాన్ని ఈరోజు ఈ నోటు వలన, ఈ కళ్ళ వలన, ఈ ముక్కు వలన, ఈ చెవులు వలన మనం అనుభవిస్తూ దేవుణ్ణి నమ్మకుండా పోతున్నామండి. అబ్రహాం ఎందుకు విందు చేశాడు? నా తండ్రి కలిగించిన కష్టాన్ని అనుభవించటానికి నా కుమారుడు ఈనాటి నుండి ప్రారంభిస్తున్నాడు. ఎంత అనుభూతి అండి అది, ఎంత సంతోషం అండి అది. అన్నం పెట్టే ప్రతి తల్లిదండ్రులు చిన్నపిల్లలప్పుడు మీరు ఒకటే చేయాలి, దేవుని కష్టాన్ని అనుభవించటానికి ఆహారంగా అన్ని రుచులతో అనుభవించటానికి పిల్లాడు రోజులు ప్రారంభించాడు. నువ్వు భోంచేయటం భూమి మీద ఉన్న తండ్రికి ఆనందం అయితే, ఇస్సాకు భోజనం పాలు విడిచిన తర్వాత భోజనం చేయటం అబ్రహాముకు ఆనందమైతే, ఇస్సాకు భుజించుట, ఇస్సాకు అన్నం తినుట లేదా రొట్టె తినుట అబ్రహాముకు ఆనందమైతే విశ్వాసుల తండ్రికి, పరలోకమందున్న తండ్రికి ఆనందం ఏంటి చెప్పండి? అన్నం పెడతారు ప్రతిరోజు. మా వాళ్ళని అడగడం చెప్తారు, నిజంగా తెల్లటి ముత్యాల లాంటి తెల్లటి ఆ మెతుకులండి బియ్యం, అన్ని నిలబడినట్టుగా పడుకున్నట్టుగా ఉంటాయి, తెల్లగా ఉంటాయండి. చాలా మంది కూర వేసుకున్న తర్వాత కలుపుకో తింటారు. నేను ముందు ఆ తెల్లగా ఉన్న ఆ మెరుస్తున్న అన్నాన్ని రెండు మూడు ముద్దలు తింటానండి. నా తండ్రి ఎంత మంచి భోజనం పెట్టాడు నా కానీ. చూసారు కదా ఇప్పుడు మంచి అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తాడు, అంత అందమైనవా, అంత అందమైనవి, తెల్లంటి ముత్యాల్లాంటివండి, ముత్యాల్లాంటి మెతుకులండివి. ఎంత రూపాన్ని, ఎంత అందాన్ని దాచాడండి, ఎంత వాసన పెట్టాడండి దానికి. నువ్వు రంగు ఏ రంగు ఏ రంగు కలుపుతావో కూరలో, లేదంటే కూర ఏ రంగులో ఉంటా అన్నం ఆ రంగులోకి వెళ్ళి మారిపోతుందండి. వెళ్ళి నువ్వు తినాలి. కొంతమంది భార్యలు భర్తకి భోజనాలు పెట్టిన తర్వాత తింటున్న భర్తని అలాగే గమనిస్తుంటుందండి, తింటున్నప్పుడు భర్తను గమనిస్తుంటుంది. శభాష్ ఇవాళ చాలా బాగుండవు అనే ఆ సర్టిఫికెట్ కోసం, ఆ మాట కోసం ఎంత ఆనందం అండి భార్యకి. నా భర్తకు ఆరోగ్యకరమైన భోజనం నేను పెడితే నన్ను మెచ్చుకున్నాడు. వండి పెట్టిన తల్లి అనుకుంటుందా ఆనందాన్ని, కట్టుకున్న భార్య అనుభవిస్తుందా ఆనందాన్ని? మరి వాట్ అబౌట్ యువర్ హెవెన్లీ ఫాదర్, మీ పరలోక తండ్రి, ఆయనకేమైనా చెప్తున్నారా మీరు? ఎంత మంచి పండు డాడీ, ఎంత మంచి కాయ డాడీ, ఎంత మంచి పప్పు డాడీ మీరు అంటారా? ఎప్పుడైనా ఆయన జ్ఞాపకం చేసుకుంటారా? ప్లేటు చూడగానే ప్లేట్లో ఉన్న ప్రతి పదార్థాన్ని చూసి దేవునికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎంత మంచి భోజనం అయ్యా, మాకలి తీరుస్తున్నావా? విందు విందు చేశాడు అందరికి. నా తండ్రి కష్టాన్ని భుజించటానికి నా వారసుడు ప్రారంభించాడు అని ఆ భోజనాన్ని తీసుకుని విందు చేయించిన అబ్రహాము ఆ రోజు ప్రోగ్రాంలో మనకేమి నేర్పిస్తున్నాడో తెలుసా? జీవము గల ఈ ఆహారాన్ని తిన్నప్పుడల్లా, ఈ వాక్యం విన్నప్పుడల్లా, మీరు ఆనందిస్తున్నారా, ఏడుస్తున్నారా, జరిగిస్తున్నారా, నెరవేరుస్తున్నారా, విడిచిపెడుతున్నారా జ్ఞాపకం చేసుకోండి. జీవాహారం ఇది. అరణ్యములో మన్నాను తిన్నారు వాళ్ళు దేవదూతల ఆహారాన్ని, అయినా కూడా చచ్చిపోయారు. కానీ నేను చూ జీవాహారాన్ని ఎవరైనా తింటే, వాక్యం అండి 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానం, నేనిచ్చిన ఈ జీవాహారాన్ని ఎవరైనా తింటే వాళ్ళకి చావు లేదు, నిత్యము జీవిస్తారు. అది బ్రతకటానికి పెట్టిన భోజనం భూమి మీద, ఇది నిత్యము జీవించటానికి పెట్టిన భోజనం బైబిల్ భూమి మీద. రెండు ఆహారాలు మీరు తీసుకుంటున్నారు, జీవాహారాన్ని తీసుకుంటున్నారు శని ఆదివారాల్లో. దేవుడు ఇచ్చిన కష్టాన్ని భోజనాన్ని 365 మూడు పూట్లా తింటుంటాం మనం.
ఆ మూడు పొట్లా తీసుకోకపోతే బలహీనుడు అవుతావు కనుక పంక్చువల్ గా తింటావు మూడు పొట్లు. కానీ ప్రతిరోజు మీ వాక్యం వినాలండి అని ఎవరైనా ప్రతిరోజుకి ఒకసారైనా భోజనం చేయడానికి వస్తారా? 20 మంది పిల్లలు వస్తారని అంతే, మిగతా వాళ్ళందరికీ ఆకలి లేదు. ప్రతిరోజు సాయంకాలం 20 మంది పిల్లలు వస్తారండి, పాపం క్లాసులు తీసుకుంటారు వాళ్ళకి, వాళ్ళకి కావాలి. మరి మిగిలిన వాళ్ళకి పండితులా, ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడైనా వచ్చేసి కూర్చోకూడదా? నీకెవరి డ్యూటీ లేదు, ఖాళీగా ఉన్నావు, ఆఫ్ ఫ్రీగా ఉన్నావు, వచ్చి క్లాసులో కూర్చోవచ్చు కదా. పిల్లల కోసం తరగతులు నిర్వహిస్తున్నారు అక్కడ, ఈవినింగ్ 6 to 8. మరి జీవాహారం మీద నీకు ఎలాంటి ఆశ ఉంది? విందు చేయించటంలో అబ్రహాము వెనుకున్న, దేవుని అనుకున్న, దేవుడు అనుకున్న వాస్తవం అండి ఇది. ఏది చూసినా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, ఆయన ప్రేమ చెప్పాలి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు, పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశను. అప్పుడు అబ్రహాముకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు నవ్వుట శారా చూచి విందు చేసినప్పుడు వాడు నవ్వాడటండి. అంటే వాడికి వాడు పుట్టినప్పుడు అబ్రహాం విందు చేయలేదేమో, ఏడుతాడు మరి నవ్వుడు కదా అప్పుడు, మరి ఎందుకు నవ్వుతున్నాడు ఆలోచిద్దాం. ఇష్మాయిల్ ఎందుకు నవ్వుతున్నాడు, ఎందుకు నవ్వాడు? అందులో ఆడవాళ్ళ అబ్జర్వేషన్ ఎక్కువ అండి, పాప మగవాళ్ళ మనం పెద్దగా పట్టించుకోం, కానీ ఆడవాళ్ళ మాత్రం మంచి కాన్సన్ట్రేషన్ అండి ఇలాటాట్ల మీద, తిండి మీద కానీ, తిరగడం మీద కానీ, వండడం కానీ, గొప్ప కాన్సన్ట్రేషన్ వాళ్ళకి. శారా చూసిందట వాడు నవ్వటం, ఎవరు? హాగరుకు పుట్టిన ఇష్మాయేలు నవ్వాడు. ఏమండి ఇష్మాయేలు? అబ్రహాము అప్పుడు అబ్రహాముకు ఐగుప్తురాలైన హాగరు, ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు నవ్వుట శారా చూచి అండి, నవ్వడం శారా చూచిందట. ఏం జరిగింది, ఎందుకు పాప చూసింది, ఏంటి మీకు బాధ, ఏంటి మీకు సమస్య చూద్దామండి. ఇప్పుడు మనం హాగరు కనిన కుమారుడు నవ్వుట చూచి ఒక్కసారి ముందుకెళ్దామండి. ఈవేళ ధరణి రాలేదటండి, 16:1 ఆదికాండం 16:1 మరియు 15 ఆదికాండం. అబ్రహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెతో హాగరను ఐగుప్తురాలైన దాసియుండెను. 15 తర్వాత హాగరు కుమారుని కనెను, అబ్రహాము హాగరు కనిన తన కుమారుడైన ఇష్మాయేలుకు ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. ఆలోచించండి, ఎందుకు నవ్వింది మరి, ఎందుకు వీడి నవ్వాడు? సమస్యలు రావాలి, మనిషి కొన్ని తప్పులు చేస్తాడు. ఏమండి నవ్వటంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. మన చాలామంది మన ఎవరితోనైనా మనకు విరోధంగా ఉన్నప్పుడు ఎవడైనా మన ముందులు నడిచి వెళ్తే అంటాం అనుకోండి, అదేమినో చెప్పండి, అదేమినో చూడలేదు అప్పుడు. మీరు ఎవరైనా మనకి మనతో విరోధం అయిన వాళ్ళు అప్పుడప్పుడు ఏదో మనకు ఎక్కడో రోడ్ల మీద క్రాస్ అయినప్పుడు లేదా అన్నాం అనుకోండి, ఏమనుకుంటాడు, నువ్వు నవ్వటం ఎందుకురా, వాడి మనసులో బాధ ఎందుకురా కలిగించావు, ఆ బాధ ఎట్టిపోతో తెలుసా, ఒరే నన్ను చూసి నవ్వుతున్నాడు, మహా
మహాభారతంలో దీని మీద పెద్ద స్టోరీ అండి. మహాభారతంలో చాలా పెద్ద స్టోరీ ఇది. ఒక శిల్పి చేత పాండవులు మంచి భవనాన్ని నిర్మిస్తే, ఇంద్రభవన్ అలాంటి భవనాన్ని నిర్మిస్తే, ఆ నిర్మించిన భవనానికి ప్రత్యర్థి దుర్యోధనుని ఆహ్వానిస్తారు. మంచివాడే, పాపం తమ్ముళ్ళు కట్టిన ఈ మాయామందిరాన్ని చూడడానికి వాళ్ళు ఇన్వైట్ చేశారు కనుక వచ్చాడు చూడడానికి. నీళ్ళు అనుకుని, చూపుకు నీళ్ళు కనబడుతున్నాయి, నీళ్ళు అనుకుని అడిగేయగానే పడిపోయాడు నీటిలో. పడిపోయినందుకు బాధపడలేదు కురురాజు. అదే కౌరవరాజు దుర్యోధనుడు గారు పడిపోయినందుకు బాధపడలేదు, నవ్వింది పాంచాలి. పైనుంచి చూసి నవ్వింది పెద్దబావ గారు కదా. మహాభారత యుద్ధం జరిగింది, నవ్వే. ఎంతో మంది చచ్చిపోయారు. నన్ను ఒక ఆడది నన్ను హేళన చేసింది, నన్ను పిలిచి అవమానపరిచారు. చూడండి ఎన్ని దారులు బయటకు వచ్చేసాయో, ఎన్ని రకాలుగా అనుకుంటారు. దీనికి మన పెద్దలు ఏమంటారంటే, నవ్వు అన్ని విధాల బిట్టి తెలిసామే కదా, నవ్వు అన్ని విధాల చేటు. దేనికి నవ్వు? నువ్వు ఏదో విషయంలో నవ్వినా అవతల వాడికి ఇబ్బంది కలుగుతుంది, కనుక నువ్వు నవ్వేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతను 3 ఏళ్ళు చిన్నపిల్లాడండి ఇస్మాయిల్, వాడికి నవ్వేంటండి, పిల్లాడు దేనికైనా నవ్వుతాడు అవునా? 13 ఏళ్ల పిల్లోడు చిన్నపిల్లోడు వాడు నవ్వుతాడు. పిల్లవాడు నవ్వుతాడు కామన్ అది. ఆ విందులో మరి ఎవడైనా తాగబోయి మీద నొప్పేసుకున్నాడా, తినబోయి బొగ్గ కంటించేసుకున్నాడా, లేకపోతే ఏదైనా కామెడీ జోకులు ఏమైనా వేసుకుంటున్నారా? ఎన్నో పరిస్థితులు ఉంటాయి. విందుకు వెళ్ళిన తర్వాత విందులో ఎన్నో ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో ఎగ్గని మనం కొంచెం 2 భాగాలుగా విభజించడానికి ఇలా కొట్టారు, టపన ఎగురుతుంది అది. అది ఎవడు గిన్నెలో పడిపోయింది, ఎవడ బుర్ర మీద పడిపోయింది, ఎవడ చొక్క మీద పడితే ఎవరైనా నవ్వుతారు. ఈ నవ్వు అనేది చాలా ప్రమాదకరమైనది. కానీ చిన్నపిల్లాడు నవ్వాడంటే అది ఎందుకంటే మంచివాడు కదండి పిల్లవాడు, వాడు ఏం చేయగలడు? చిన్నపిల్లాడు నవ్వాడు తప్ప నవ్వితే. మంగళసూత్రం కడుతుంటే మనం అంతా నవ్వుతాం, తప్ప అండి అది. ఏమండి ప్రమాణాలు చేస్తున్నప్పుడు ఇద్దరిని చూసి మనం అంతా నవ్వుతాం. ఇడు జోడు బాగుంటే మనం అంతా కలిసి బాగుంది కదా, అమ్మాయి బాగుంది కదా, అబ్బాయి బాగుంది కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉన్నారు కదా, నవ్వుతాం. నవ్వులన్నీ ఏ రకంగా ఉన్నాయి? అనేక రకాలుగా ఉంటాయి, అనేక ప్రమాదాలను తీసుకొస్తాయి. మరి ఇస్మాయిల్ నవ్వు షారాకి ఎందుకు తప్పుగా పనిపించింది? ఏదో ఊహించుకుంటారండి, ఆడవాళ్ళు సామాన్యులు కదండి. మీకు అర్థమైందా? ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం ఉండాలి. మనకు వినబడని మాటలు ఎన్నో మనకు ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడతాయి. మనం వినబడని మాటలు మనకు ఎన్నో ప్రమాదాలు తెచ్చిపెడతాయి. మహాతల్లి పెట్టింది పెంట, ఆ రోజు పెట్టింది పెంట. ఇడిగో వీడు వచ్చాడు ఇస్మాయిల్ బయటికి, వాడేదో నవ్వాడు, ఏదో పెంట పెట్టడానికి ట్రై చేస్తున్నట్టుగా కనబడటం లేదండి. నవ్వుట చూచి షారా, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు, ఎంత తొందరగా రియాక్ట్ అయిందో చూసారా? నవ్వితే తగిలేస్తావా? పక్కన కొడుకు పెట్టింది నువ్వే కదా, తన కొడుకు నీ కొడుకు అని చెప్పింది నువ్వే కదా. ఒక యజమాని భార్యవు నవ్వినంత మాత్రంలో ఇంటి నుంచి వెళ్ళగొట్టాలా?
సరే, ఆ నవ్వు మహాభారత యుద్ధానికి దారితీస్తే ఈ నవ్వు వాగ్దాన సంతానము, సర్ప సంతానం వేరైందండి. ఈరోజు ప్రపంచంలో ఈనాటి వరకు జరుగుతున్న ప్రతి ఘోరం వెనుక ఇస్రాయేలీలు చెయ్యింది, ఇష్మాయేలీలు చెయ్యింది. ఇస్సాకుకున్న సాత్వికాన్ని బట్టి ఇస్రాయేలు రాజ్యాన్ని, ఒక ఆయన వచ్చి రాజ్యం చేస్తాడనే నమ్మకం ఇస్రాయేలీల్లో యూదుల్లో ఉన్నా అది పెద్దగా బయటకు పట్టించుకోరు. అదే వస్తుందని పనికిరాని పనులు చేస్తున్నవారు యూదులు. కానీ ఈరోజు ఇష్మాయేలీలు ఏ దేవుడి పేరు చెప్పినా చంపేస్తాం, అల్లా పేరే చెప్పాలి లేకపోతే నరికేస్తాం. ఆ నవ్వుకు ఫలం అండి ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఆ రోజు నవ్విన ఫలం, కురుక్షేత్ర యుద్ధంలో ఎంతోమంది పడిపోయి చచ్చిపోతున్నారండి, రక్తం అయిపోయిందని, రణరంగం అంతా రక్తమయం అయిపోయింది. నరుక్కోవడమే కదండి అప్పుడు, కత్తి యుద్ధాలే కదా. ఎన్ని చావులండి ఒక నవ్వు, ఒక నవ్వు అది, ఒక ఆడది నవ్వింది. ఈరోజు శారా చూసిన ఇష్మాయేలు నవ్వు పగ, పగతో నవ్విన వయసు కాదండి వాడిది, చిన్నపిల్లడు వాడు. మరి శారా ఎందుకు అలా రియాక్ట్ అయింది? నీ మనస్సు దేవుని ఎదుట సరి అయినది కాదు. ఎవరైనా నీ గురించి దూరం నుంచి నన్ను చూపించి నిజంగా సోదరిమణి చాలా మంచిదండి నవ్వుకుతే చూసేవాడు ఏదో నా గురించి చెప్పేస్తున్నాడు అంట, వాడేం చెప్పు, వాళ్ళేని మాట్లాడుకుంటే వాళ్ళేదో చూపించుకుంటే నువ్వెందుకు అలా ఆపక చూస్తున్నావు అంటే నీకేదో పాత కక్షలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉపయోగించుకుంటావు అన్నమాట, శారాది ఉపయోగించుకుంది, తనకు పాత కక్ష ఉంది. ఎలాగ రియాక్ట్ అయిందండి శారా, ఎలా రియాక్ట్ అయింది? అబ్రహాం ఐగుప్తురాలైన హాగర్కు కరణ కుమారుడు నవ్వుట శారా చూచి గలతి పత్రిక 4:9 4:29 అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఎవరో తెలుసా? ఇష్మాయేలు హాగరుకు పుట్టినవాడు. ఎంతవరకు వచ్చిందండి స్టోరీ? ఏమరా, ఎన్ని మలుపులు తిరిగిందండి చరిత్ర. క్రొత్త నిబంధన ఈ పుస్తకం రాసేటప్పటికి 2000 ఇయర్స్ హిస్టరీ జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రింద జరిగిన చరిత్రది. ఆ కుర్రవాడు నవ్వటం, ఆ నవ్వుకు శిక్షగా వీళ్ళందరినీ తగిలేయమంటాం, ఇంట్లో నుంచి బయటకు తగిలేయమంటాం. బండగా మాట్లాడతానండి, మీరేమనుకోకండి. పక్కలో పడుకోబెట్టించావు నువ్వే, కడుపు చేయించావు ఆయన చేత, నువ్వే పుట్టిన తర్వాత బయటకు తగిలెత్తావా నువ్వు, బండగా మాట్లాడే వాదనండి అది. ఏ పాపం ఎరగనా ముసలోడు జోలికి ఆ గుంటను తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టావు నువ్వు, దీనికి ఒక కథ చెప్పావు, ఆ బిడ్డ నా బిడ్డ అంటానన్నావు, ఏదో ముసలివాడు కన్నాడు, గర్భవతి అయింది. శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి పుట్టినవాడు ఇష్మాయేలు. కల్దీయుడు ఐగుప్తీయులు, ఆంగ్లేయులు ఇండియన్స్, ఆంగ్లో ఇండియన్స్ అంటారు వాళ్ళని, అలాగే ఈజిప్ట్ కల్దీయన్ శంకరం కదా, తండ్రి కల్దీయన్, అబ్రహాం గారు కల్దీయుడు, సాగరు
ఈజిప్షియన్, హాగరు ఈజిప్ట్ దేశస్తురాలు. మనం ఇండియన్, లండన్లోను గ్రేట్ బ్రిటన్లో ఉన్నవాడు ఇంగ్లీష్ మ్యాన్. ఏమండి మరి వీళ్ళిద్దరూ కలిస్తే పుట్టినోడు ఏమంటారు? శంకరం. శంకరానికి ఊపిచ్చి, శంకర జన్మాన్ని కలిగించి, శంకర శత్రువర్గాన్ని శత్రువర్గంగా మార్చేసేది మార్చేశారు వీళ్ళు. వాళ్ళు ఊరుకుంటారండి, ఈ చరిత్ర వాళ్ళకి తెలీదా? మన బ్రతుకులతో ఆడుకుంటున్నది వీళ్ళంతా, ఇస్రాయేలీలు ఆడుకున్నారు మన బ్రతుకులతో అన్నది తెలీదా? ఇదంతా దేవుడు రాయించాడు. ఇది బైబిల్ అనేది దేవుడు రాయించింది కాదు, మా ఖురాన్ దేవుడు రాశాడని వాళ్ళు దీన్ని కన్వర్ట్ చేసుకున్నారు శత్రుత్వాన్ని పెంచుకోవడానికి కాదా? ఎందుకే క్రైస్తవులు చంపేస్తున్నారో మీకు తెలుసా? క్రైస్తవులు ఎందుకు చంపేస్తున్నారంటే అబ్రహాము దేవుణ్ణి వీళ్ళు కొలుస్తున్నారు కనుక. బ్యాక్ హిస్టరీ అండి, బ్యాక్ హిస్టరీ ఇది, ఎవడకు తెలీదండి. ఆగర్భ శత్రుత్వం అంటారు దీన్ని. 2000 సంవత్సరాలు అయిన తర్వాత పౌలు గారు కూడా, అంటే నేటికి 2000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలాగుందో చెప్తున్నాడు చూడండి. గర్ది పద్ధతికి రాస్తూ అప్పుడు శరీరమును బట్టి 4:29 చదువుతున్నాడు. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, ఆత్మను బట్టి పుట్టినవాడు ఎవరు? ఇస్సాకు అండి, ఇస్సాకు. శరీరమును బట్టి పుట్టినవాడు, ఆత్మను బట్టి పుట్టిన వాణిని, అంటే హాగరు కుమారుడైన ఇష్మాయిలు షారా కుమారుడైన ఇస్సాకును ఎలాగు హింస పెట్టెనో. అక్కడ ప్రారంభమైందండి హింస. ఈ హింస రావడానికి షారా చూపండి, ఆ చూపులో ఏముంది? విషం. 2000 ఇయర్స్ తర్వాత పౌలు గారు జ్ఞాపకం చేశారండి ఇది. పాత నిబంధన ఎందుకు అవసరమో తెలుసా మీకు? దిస్ ఈజ్ ద హిస్టరీ. ఈరోజు ప్రపంచ దేశాలను చూడండి, ఇదే చరిత్ర జరుగుతుంది వాళ్ళ మధ్య. అలా మరలా చదవండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగునే జరుగుచున్నది. చదువు ఇంకోటి 30. ఇందును గూర్చి లేఖనము చరిత్ర ఏం చెబుతుంది? ప్రవక్తలు రాసిన లేఖనాలు ఏం చెబుతున్నాయి? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు, షారా కుమారునితో పాటు వారసుడై ఉండడు. ఎక్కడ గొడవ వచ్చి పడింది చూడండి, ఎలాంటి గొడవ పెట్టారు. అందుకే ఈరోజు ఇస్మాయిల్తో మీరు మాట్లాడండి, మన ఇస్లాం సోదరులతో మాట్లాడిన వాడు అంటారు మావాడండి పెద్ద కొడుకు అబ్రహాం గారికి. ఆస్తి ఎవరిదండి? జ్యేష్ఠ కుమారుడిది, పెద్దాడిది. ముందు హక్కు ఎవరికి ఇవ్వాలి? పెద్ద కొడుకు ఇవ్వాలి. రెండో కొడుకు ఎవరు? ఇస్సాకు, చిన్నోడు. పాలస్తీనా దేశం మాది, చంపేసుకుంటున్నారండి అక్కడ. అందుకే ఇప్పటికే 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు రాసిన మాట ఇది. అక్కడికి 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇస్మాయిల్ నవ్వుతో విషపూరితంగా మారిపోయింది షారా. ఒకే గర్భం నుంచి వచ్చిన, ఒకే తండ్రి గర్భం నుంచి వచ్చిన సోదరులండి వీళ్ళిద్దరూను, అన్నా తమ్ముడు. కలిసి ప్రేమను పంచుకొని ప్రేమగా బ్రతకటానికి నూరిపోయాక విషాన్ని నింపారండి వాళ్ళిద్దరిలో. ఆ విషం నింపడానికి కారణం ఏంటో తెలుసా? నిజంగా హాగరుని ఆ రోజు అబ్రహాం గారు షారా మాట వినకుండా తనతోనే ఉంచుకుంటే నేనైతే లాగే ఒకటి వేసేస్తానండి షారాకి. మళ్ళా లెక్కంట డట్టి ఫెలో, నువ్వు తీసుకొచ్చావు కదా,
నువ్వు పొరుండ పెట్టావు కదే, నీకోసం కొడుకుని వారసుని కనమన్నావు కదే, నేను కన్నాను, ఎక్కడ పంపించామంటావు దాన్ని? అది ఆడది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఎలా పోషింపబడుతుంది? నాటకాలు ఆడుతున్నావా? నిజంగా ఆ రోజు అబ్రహాం అదే నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ప్రపంచానికి పట్టేది కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు అప్పటికేని అబ్రహాము, యావిడ ఏం చెప్పిందో చేయన్నాడు. ఎందుకు నేను చెప్పింది నువ్వు ఎలాగో చేయలేదు కనుక పెళ్ళం మాటను వినేవాడు కనుక పో అన్నాడు. అది అబ్రహాముకు జరిగిన పరాభవం. దేవుని పిల్లలారా, అన్యాయం చేయకుండా ఎవరికైనా అన్యాయం చేయకు. నీ సంతానం శారాగా పుట్టిన సంతానమే నా సంతానం, నీ సంతానం అనబడుతుంది, నీ సంతానంలో వంశాలన్నీ ఆశీర్వదిస్తాడని వరం ఇచ్చిన తర్వాత పక్కనెందుకు వేసేవే హాగర్ని ముసల్దానా? నా మీద ఇప్పుడు పరదేశంలో ఉన్నాండి వీళ్ళు, వీడు వస్తాడు, వీడు సంగతి చెప్తాను చూస్తుంటారు వాళ్ళు. మా గురించి చెడ్డగా చెప్పి వచ్చాడు అక్కడ సమాజంలో, అసలు సంగతి చెప్పలేదు కనుక క్రైస్తవులు అంతా చెడిపోయారు. ఇప్పుడున్న బోధక వెధవరణ వెధవన్నారు, వెధవలు ఉన్నారు చాలామంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా చెప్పలేదు జనానికి, అందుకే వాళ్ళకి మహాయుద్ధాలు చేసుకున్నారు అక్కడ. బైబిల్ ఒక మహావేద గ్రంథం అండి, చారిత్రాత్మకమైన పుస్తకం. దాన్ని తప్పు పట్టాలంటే సావర్కర్ గారు పారిపోయి లండన్లో దాక్కున్నట్టు. ఇలా పారిపోయినాడు వాడు గుర్తొచ్చాడండి నాకు, సాల్మన్ రష్దీ. ఖురాన్ శాటనిక్ వర్స్ అని రాసినందుకు ఇస్లాం దేశాలు తిరుగుబాటు చేసి వాడు తల మీద 5-6 కోట్లు ఎన్ని పెట్టారండి. సజీవంగా కానీ చచ్చిపోయిన శవంగా కానీ తీసుకొచ్చి మాకు అప్పచెప్తే కోట్ల రూపాయలు ఇస్తామన్నారండి సల్మాన్ రష్దీ మీద, ఇస్లామిక్ దేశాలన్నీ. ఇప్పుడు మన ప్రకటించడానికి క్రైస్తవులు కలుస్తారండి. ఈడుకు ఆ రోజు ఈ సల్మాన్ రష్దీ అనేవాడు ఇంగ్లండ్లో దాక్కున్నాడు, తర్వాత స్కాట్లాండ్ పోలీసులకు అప్పచెప్పారు, గ్రేట్ బ్రిటన్లోనే దాక్కున్నాడు, మన శత్రువు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు సావర్కర్ గారు. ఎందుకంటే ఏ టైంలోనే మీరు లోపలేసేస్తారని, ఎందుకంటే ఉడికిపోతుంది దేశం. క్రీస్తు అన్నందుకు మనం వేసిన దెబ్బకి, మనం కొట్టిన దెబ్బకి తలడిల్లిపోతున్నాయి ప్రభుత్వాలు. క్రైస్తవులు వచ్చారు ఆ రోడ్ల మీదకి, మన గదుల్లో ఉపవాసం ఉండి పైకి వెళ్ళి శాటిలైట్ల మీద ప్రార్థన చేయడం ఏమంటారు దాన్ని, ప్రార్థన గోపురాలు, గోపురాల మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తారనుకున్న రోడ్డు ఎక్కిపోతారని ఇంతవరకు మాకు తెలియదు క్రైస్తవులు అనుకున్నారు. వీళ్ళు క్రైస్తవ చరిత్రను మార్చేసాడు పిడి సుందర్రావు, మారాలి. మేము చెప్పగలం, మేము పేల్చగలం, కానీ యేసును బట్టి మేమన్నీ మానుకున్నాం. మాలో రౌడీ ఉన్నాడు, మాలో హంతకుడు ఉన్నాడు, మాలో జోబులు కొట్టేవాడు ఉన్నాడు, మాలో దొంగోడు ఉన్నాడు, మాలో బలవంతులు ఉన్నారు, కానీ మేము అవన్నీ పట్టించుకోం. యేసు వలె మంచిగా బ్రతకటానికి మేమంతా వచ్చాం ఈ సమాజంలోకి. నిద్రపోతున్నాం ఇంతకాలం, మమ్మల్ని మీరు లేపుతున్నారు. మీరు లేపారు కనుక మేము రేపుతాం, మేము అల్లరి రేపుతాం, రాజ్యాంగాన్ని కదిలిస్తాం, రాష్ట్రాలను కదిలిస్తాం, దేశ చట్టాన్ని కదిలిస్తాం, అధికారులు సీట్లు కదులుతున్నాయి ఇప్పుడు. గాడ్ బ్లెస్ యూ.